అధికారంలోకి వస్తే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని కోరుట్ల కాంగ్రెస్ అభ్యర్థి జువాడి నరసింగరావు హామీ ఇచ్చారు కోరుట్ల నియోజకవర్గంలో జైతి యాత్రల ఆయన ప్రచారయాత్ర సాగించారు బిజెపి బీఆర్ఎస్ నమ్మొద్దని ప్రజలకు సూచించారు కోరట్ల నియోజకవర్గంలో గత పదేళ్ళల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ననసింగరావు తెలిపారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ స్కీములు జనంలోకి బాగా వెళ్ళాయంటున్న జువ్వాడి నరసింహారావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ దాదాపు ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ధర్నా చేస్తూ ఉన్నాం మళ్ళీ గత తొమ్మిది నెలల నుంచి వెళ్ళి మేము చుట్టుపక్కల గ్రామాల నుంచి వెళ్ళి పాదయాత్ర చేస్తున్నాం అపూర్వ స్పందన వస్తున్నాయి ప్రతి గ్రామం నుంచి కూడా మాతో పాటు గ్రామస్తులు కూడా మా పాదయాత్రలో పాల్గొనడం జరిగింది ఇవాళ కొత్తగా వచ్చి వాళ్ళ మా బీఆర్ఎస్ అభ్యర్థి పాపం కల్వకుంట్ల సంజయ్ వారి డాక్టర్ వారికి ఏం తెలియదు మేము వచ్చినాక ఈసారి తప్పకుండా నేను కేటీఆర్కి చెప్పి ఒప్పిస్తాను మేము తెరిపిస్తాను ఎవరు నమ్ముతారు సార్ ఇవాళ గత పదిహేను సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు అలాంటిది ఇవాళ ఎలక్షన్ల సమయంలో వచ్చి నేను ఓపెన్ చేపిస్తా అంటే ప్రజలు నమ్మతానికి సిద్ధంగా లేరు ఇవాళ అరవింద్ గారు కూడా నేను నా సరే నా డబ్బులతోటి నేను మూసేసిన చేసిన షుగర్ ఫ్యాక్టరీని నేను స్వయాన నా సొంత డబ్బులతోటి ఓపెన్ చేపిస్తా అని చెప్పడం జరిగింది మరి ఇవాళ ఇవ్వలు బీజేపీని కానీ బీఆర్ఎస్ని కానీ ప్రజలు నమ్మేటందుకు సిద్ధంగా లేరు రెండు ఒకటి అన్నది ప్రజల గట్టి నమ్మకం వెళ్ళిపోయింది ఇవాళ మళ్ళీ మేము తప్పకుండా నేను గెలి నేను గెలిచిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీని తెప్పిస్తా అని మళ్ళీ అరవింద్ గారు చెప్తా ఉన్నారు ఎవరు ప్రజలు నమ్మతానికి సిద్ధంగా లేరు ఎందుకంటే అక్కడ పోరాటం షుగర్ ఫ్యాక్టరీ కోసం మేము చేసినాం వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది మొన్న జగిత్యాల సభలో కూడా వచ్చిన ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతూ ఉన్నది ఆరు నెలల లోపల మేము షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పడం జరిగింది రైతులంతా కూడా కాంగ్రెస్ పక్షాన ఉన్నారు క్వింటల్ పేరు మీద ఒక క్వింటల్ మీద ఎనిమిది నుంచి పది కిలోలు కటింగ్ చేస్తూ ఉన్నారు అది మొత్తం యావత్ కొరుట్ల నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల కంటే కూడా ఇక్కడ ఎక్కువ కటింగ్ జరిగింది సార్ ఈ ప్రభుత్వాన్ని గద్దె అంతవరకు మేము వెంట ఉంటాం తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీని మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాది ఉన్న ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారికి చలో మేము ఇంద్రమలేని ఇండ్లు చూపిస్తాం డబల్ బెడ్రూమ్ లే ఇండ్లు లేని ఇండ్లు మీరు చూపిస్తారు మీరు ప్రతి ఊరికెళ్తే ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేదు మాయి ఇంద్రమ ఇండ్లు ఉన్నాయి నాణ్యత లేని డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇలా కనిపిస్తూ ఉన్నాయి మా ఇండ్లు ఇచ్చిన ఇండ్లు ఇప్పటి కూడా చెక్కు చెదరకుంటూ ఉన్నాయి కేసీఆర్ గారు గతంలో కూడా కాపీ పేస్ట్ చేసినారు కాంగ్రెస్ మేనిఫెస్టోను ఈసారి కూడా మేము మా మేనిఫెస్టో సోనియా గాంధీ గారు ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చినారో ఆ ఆ ఆరు గ్యారంటీలు మేము ఇచ్చిన తర్వాత దాన్నే కాపీ కొట్టినారు అంటే కేసీఆర్ గారికి మేనిఫెస్టో చేసే అంత సమయం కూడా లేదు మరి వారే ఇంజనీరు వారే డాక్టరు అన్ని విధాలుగా వారే ముందుకెళ్తున్నారు కాబట్టి ఈ అలా నేనే ఇంజనీరు నేను గట్టిస్తా అని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైందో తెలుసు రెండోసారి అధికారం ఎందుకు ఇచ్చినారు ప్రజలు అయ్యో మనకింత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతున్నారు మరి ఆరు నెలల ముందే డిజాల్వ్ చేసింది కాబట్టి మరి ఈసారి ఒకసారి అవకాశం ఇద్దరమని వారు చెప్పిన హామీలను ప్రజలు నమ్మి రెండోసారి అధికారానికి ఇచ్చిండ్రు కొరుట్లో కానీ మెట్పల్లిలో కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు స్పందన తెలి తెలియజేసుకోండి కంటికి కనిపించే అభివృద్ధి ఏది చేయలేదు ఆనాడు రత్నాకర్ రావు గారు ఉన్నప్పుడు తెలంగాణలోనే అతి పెద్దదైన పశువైద్య కళాశాల తీసుకురావడం జరిగింది ఉపాధి కల్పించినాం ఇక్కడ విద్యాసాగర్ రావు గారు ఉన్న ఇంజనీరింగ్ కాలేజీను ఆనాడు తెలుగుదేశం గవర్నమెంట్లో ఇంజనీరింగ్ కాలేజీ ఉంటే మరి ఈ ఇంజనీరింగ్ కాలేజీను హైదరాబాద్ తరలించడం జరిగింది కీసర్గుట్టకు మరి ఇక్కడ మా డిగ్రీ కాలేజీ లేదు మహిళా కాలేజీలు లేవు ఉన్న డిగ్రీ కాలేజీలో సైన్స్ వింగ్ లేదు మరి అది రెండు కిలోమీటర్ల దూరాన ఉన్నది ఎలాంటి అభివృద్ధి జరగలేదు పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు కొరుట్ల పట్టడానికి ఫైర్ ఇంజన్ లేదు మొన్న బస్ డిపోలో బస్ గాలిపోతే ఫైర్ స్టేషన్ అనేది బయటికి వెళ్ళి రావాల్సిన పరిస్థితులు ఏర్పడితే అంటే ఏదైతే ఆయన సొంత అభివృద్ధి కోసం పెట్టిన సమయం అభివృద్ధి నియోజక వర్గా అభివృద్ధి మీద పెట్టలేదని నేను తెలియజేస్తా ఉన్నాను